Hi viewers, welcome to Venus Kitchen. Eero's video lo summer special recipe fruit salad. Chinna chinna tips in paatistu baita market lo dorike salads kanna tasty ga inka healthy ga intlo fruit salad ni ela prepare cheskovacho Eero's video lo chuddam. Ilanti marinni manchi recipes kosam video kinda red color lo unna subscribe button dwara Venus Kitchen channel ni subscribe cheskondi. Pakkane unna bell icon click chesinatlayite nenu video post cheyagane meeku notification vastundi. ఈ ఫ్రూట్ సలాడ్ ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ నైనా పర్వాలేదు లేదా నార్మల్ మిల్క్ నైనా యూస్ చేసుకోవచ్చు ఈ 1/2 లీటర్ పాలలో నుండి కొద్దిగా పాలను వేరొక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని తీసుకోవాలి మార్కెట్ లో చాలా రకాల ఫ్లేవర్స్ దొరుకుతాయి అందులో వెనీలా బటర్ స్కాచ్ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి అన్ని రకాల సూపర్ మార్కెట్స్ లో చాలా ఈజీగా ఈ కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది ఈ పాలల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి మిగిలిన పాలను స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి పాలు ఒకసారి పొంగి వచ్చిన తర్వాత మేగడ ఫామ్ అవ్వకుండా గరిటతో ఇలా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి పాలు 2-3 సార్లు పొంగి వచ్చిన తర్వాత హాఫ్ కప్ వరకు పంచదారను యాడ్ చేసుకోవాలి లేదా పంచదారను మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు పంచదార అంతా కరిగిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ ని ముందు ఒకసారి బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ ని లో లో ఉంచుకుని అప్పుడు పాలల్లో మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ ని లో లో ఉంచుకోకపోయినా లేదా ఇలా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోకపోయినా లంప్స్ ఫామ్ అయిపోతాయి కస్టర్డ్ మిల్క్ ని యాడ్ చేసుకున్న తర్వాత 3-4 నిమిషాలు లో ఫ్లేమ్ లో మరిగించుకుంటే పాలు కొద్దిగా చిక్కబడతాయి పాలు ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలను పక్కకి దించుకోవాలి ఇలా పక్కకి తీసుకున్న తర్వాత కూడా చల్లారేంత వరకు పైన మేగడ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం యాడ్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ లో వెనీలా ఫ్లేవర్ ఉన్నప్పటికీ ఎక్స్ట్రాగా మరొక ఫ్లేవర్ ని ఏదైనా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మీ దగ్గర మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఉంటే దానిని యాడ్ చేసుకోండి ఒకవేళ అది అవైలబుల్ గా లేకపోతే పైనాపిల్ ని గాని లేదా ఆరెంజ్ ని గాని లేదా వెనీలా ఎసెన్స్ నైనా సరే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏ ఎసెన్స్ ని యాడ్ చేసుకున్నా సరే ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ ని ఫ్రిజ్ లో 3 గంటల పాటు ఉంచుకోవాలి అలాగే మీరు ఫ్రూట్ సలాడ్ కోసం ఏ ఫ్రూట్స్ ని అయితే ఉపయోగించాలనుకుంటున్నారో ఆ ఫ్రూట్స్ ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రిజ్ లో 1 గంట ముందు ఉంచుకుంటే ఫ్రూట్స్ కూడా చల్లబడి ఫ్రూట్ కస్టర్డ్ మరింత టేస్టీగా తయారవుతుంది యాపిల్ బనానాలను మాత్రం ముందు కట్ చేసుకుని ఫ్రిజ్ లో ఉంచుకుంటే అవి నల్లగా అయిపోతాయి వాటిని అప్పటికప్పుడు కట్ చేసుకుని మాత్రమే యాడ్ చేసుకోవాలి 3 గంటల తర్వాత కస్టర్డ్ మిల్క్ ని ఫ్రిజ్ లో నుంచి తీసుకుంటే అది కొంచెం చిక్కబడి మరి కొంచెం దగ్గర పడుతుంది మీకు బాగా చిక్కబడితే మిక్సీ జార్ లో యాడ్ చేసుకోండి లేదా ఒకసారి మిక్స్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే 3-4 రోజుల వరకు నిలవ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఫ్రూట్ సలాడ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు బౌల్ లో కస్టర్డ్ మిల్క్ ని ఒక లేయర్ లా వేసుకుని తర్వాత ఫ్రూట్స్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ కస్టర్డ్ మిల్క్ ని లేయర్స్ లా యాడ్ చేసుకుంటూ ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ యాపిల్ బనానాలను అప్పటికప్పుడు కట్ చేసుకునో మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అలాగే మిగిలిన ఫ్రూట్స్ అన్నిటిని 1 గంట పాటు ఫ్రిజ్ లో ఉంచుకున్నవే యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన అవైలబుల్ గా ఉన్న ఫ్రూట్స్ ని ఫ్రూట్ సలాడ్స్ లో యాడ్ చేసుకోవచ్చు పులుపు జాతికి చెందిన ఫ్రూట్స్ ని మాత్రం ఫ్రూట్ సలాడ్ కి వాడకండి టేస్ట్ బాగుండదు ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ తో నచ్చిన విధంగా ఈ ఫ్రూట్ సలాడ్ ని సర్వ్ చేసుకోవచ్చు మీరు మరింత హెల్తీగా ఈ ఫ్రూట్ సలాడ్ ని ప్రిపేర్ చేయాలనుకుంటే షుగర్ ని స్కిప్ చేసి ఇలా చివర్లో మీ టేస్ట్ కి తగ్గట్టు హనీని యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మరింత హెల్తీగా ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుంది అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు సమ్మర్ లో బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి ఇలా ఫ్రూట్ సలాడ్స్ ని సర్వ్ చేసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవడమే కాకుండా శరీరానికి చాలా తేలిగ్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్